అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో దసరా దేవి నవరాత్రులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏ రోజు నుండి ప్రారంభమయ్యి ఏ రోజున ఈ నవరాత్రులు ముగుస్తాయి అలాగే కలశ స్థాపన ఏ రోజున చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరంలో మనకి దసరా దేవి నవరాత్రులు పదహైదు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఈ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి నక్షత్రం చిత్తా నక్షత్రం ఈ రోజు నుండి మనకి శరత్ ఋతువు ప్రారంభమవుతుంది అలాగే ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది ఈ రోజు నుండే శరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి నవరాత్రి పర్వదినాన కలిశ స్థాపన ఈ రోజు నుంచి చేసుకోవాలి ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఈ రోజున తిది షష్ఠి నక్షత్రం మూలా నక్షత్రం ఈ రోజున సరస్వతి పూజను జరుపుకుంటారు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు శనివారం తిది సప్తమి నక్షత్రం పూర్వాషాఢ ఈ రోజున మహాసప్తమి ఈ రోజుని దేవి త్రిరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఈ రోజున తిది అష్టమి నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజుని దుర్గాష్టమి బతుకమ్మ పండగ సుహాసిని పూజ ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం ఈ రోజున తిది నవమి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ రోజున మహన్నవమి అలాగే విజయదశమి అపరాజితాదేవి పూజ శమి పూజ ఈరోజే జరుపుకుంటారు ఈ రోజుతో దసరా దేవి నవరాత్రులు సమాప్తం అవుతాయి తెలుసుకున్నారు కదండి దసరా దేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఎప్పుడు ముగుస్తాయి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్